అందరికి హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ భువన్. వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. సో డైరెక్ట్ టాపిక్ లో కదా వెళ్ళిపోతాను. మెయిన్ హెడ్ లైన్ చూసుకున్నట్టే సెప్టెంబర్ 14 నుండి డిగ్రీ పరీక్షలు అని క్వశ్చన్ మార్క్ తో మనకైతే ప్రచురించడం జరిగింది. కింద చూసుకున్నట్టయితే టీఎస్ లో డిగ్రీ పీజీ పరీక్షలపై యూనివర్సిటీ రిజిస్ట్రార్లతో ఉన్నత విద్యామండలి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. సెప్టెంబర్ 14 నుండి డిగ్రీ ఇంజనీరింగ్ ఫైనల్ పరీక్షలను నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తుంది. అండ్ పరీక్షల షెడ్యూల్ను 1-2 రోజుల్లో యూనివర్సిటీలు ప్రకటించే అవకాశం ఉంది. అటు పీజీ డిగ్రీ బ్యాక్లాగ్ పరీక్షలు అక్టోబర్లో నిర్వహించాలని, ఇందుకు యూజీసీ అనుమతి తీసుకోవాలని నిర్ణయించింది. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్లాగ్ పరీక్షలను అదేవిధంగా రెగ్యులర్ పరీక్షలను కూడా పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 1-2 రోజుల్లో మనకు టైం టేబుల్ అప్డేట్స్ అయితే వీళ్ళు ఇవ్వనున్నారు. సో ఏ విధంగా వీళ్ళు ఎగ్జామ్స్ పెడతారు, సెప్టెంబర్లో ఎగ్జామ్స్ పెట్టాలి అని అంటున్నారు కదా. సో ఇక్కడ హాస్టల్స్ లేవు సిటీస్లో, అదేవిధంగా బస్ సర్వీసెస్ లేవు, ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది, హాస్టల్స్ లేవు. సో ఫుడ్, బెడ్ అన్ని ఇబ్బందులే ఉంటాయి. సో వీళ్ళు ఒక తలాతో ఒక తెలియకుండా సో పరీక్షలు పెడతామంటే విద్యార్థులందరూ ఊళ్ళోకి వెళ్ళిపోయారు. అక్కడ నుండి ఎట్లా ట్రాన్స్పోర్ట్, సో ఏ విధంగా ఎగ్జామ్స్ అయితే వాళ్ళు ఏ విధంగా ఎగ్జామ్ సెంటర్కి వచ్చి ఎగ్జామ్స్ రాసే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించడం లేదు. కానీ వీళ్ళు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారో, సో ఏ విధంగా మరి చర్చించుకుంటారో తెలియట్లేదు. కానీ సో 1-2 రోజుల్లో మనకి టైం టేబుల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే ఉంది. సో ఇప్పటికీ ఇంకా టైం టేబుల్స్ అయితే రాలేదన్నమాట. సెప్టెంబర్ మనకి ఆగస్ట్ అయిపోవడం కూడా వచ్చింది, కానీ సో మనకి ఎటువంటి టైం టేబుల్స్ రాలేదు, అక్కడ పోర్షన్ కాలేదు అనేసి చాలామంది విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూద్దాము ఇంకా ఎటువంటి అప్డేట్స్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి, అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.